శ్రీ గురుభ్యో నమః శ్రీమాతే నమః. మనము ఆ తల్లి నామమైనటువంటి ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక అన్నటువంటి నామం గురించి తెలుసుకుంటూ ఉన్నాము. నిజానికి అమ్మవారికి అసలు రూపాన్ని తీసుకోవలసినటువంటి అవసరం లేనటువంటి ఆ తల్లి రూపాన్ని స్వీకరిస్తోంది. ఎందుకు స్వీకరిస్తుంది? ఆవిడ మనలాగా ఏదో తాను చేసినటువంటి పాపాలని పోగొట్టుకోవడానికో, తాను చేసినటువంటి పుణ్యాన్ని అనుభవించడానికో కాదు. ఇప్పుడు మనమంటే ఈ జన్మ ఎందుకు ఎత్తాము? మనం చేసినటువంటి పాపాలకు అనుగుణంగా కష్టాలు పడుతూ ఉంటాము, మనం చేసుకున్నటువంటి పుణ్యాలకు అనుగుణంగా అనుభవిస్తూ ఉంటాము. కానీ ఆ తల్లి ఎందుకు తీసుకుంటుంది? తన ఇచ్ఛ మాత్రం చేత ఆ తల్లి అవతారాన్ని తీసుకుంటూ ఉంటుంది. మరి ఇలా అవతారం తీసుకుని ఏం చేస్తుంది? ఆ తల్లి మనల్ని రక్షించటానికి ఏ ఏ రూపాలలో మనము ఆ తల్లిని వేడుకుంటే మనము అనుగ్రహాన్ని పొంది మనము పొందాల్సినటువంటి ఫలితాన్ని మనం పొందగలుగుతామో, ఆ తల్లి మనల్నందరినీ కూడా దగ్గరికి తీసుకుని ఆ రకంగా పొందేటట్టుగా మనల్ని ఒక రకంగా ఉద్బోధిస్తుంది, ముందుకు నడిపిస్తూ ఉంటుంది. అంటే చూడండి, ఇప్పుడు అందరికీ కూడా లలితా సహస్రనామాలు అనగానే చదవటానికి అందరూ కూడా సంసిద్ధులవుతారు. కానీ ఒక్కొక్క నామము యొక్క అర్థం తెలుసుకున్నామనుకోండి, ఇప్పటి వరకు తెలుసుకున్నటువంటి నామాల్లో ఏంటి, ఆ తల్లి యొక్క ఒక్కొక్క అవయవం గురించి తెలుసుకున్నంత మాత్రాన మనం ఒక్కొక్క ఫలితాన్ని పొందుతూ ఉంటాము. కనుల గురించి తెలుసుకుంటే ఒక ఫలితం, అంటే మనకి ఏ కష్టం ఉంటే ఆ కష్టాన్ని పోగొట్టుకోవడానికి ఆ నామాలని గట్టిగా పట్టుకోవాలి. ఉదాహరణకి చూడండి, మనకెవరికైనా నడున్నొప్పి వచ్చిందనుకోండి, నడున్నొప్పి వస్తే ఏం చేయాలి? నడున్నొప్పికి సంబంధించినటువంటి ట్యాబ్లెట్ మటుకే వేసుకుంటేనే అది పనిచేసి మనకి స్వస్థత త్వరగా కలుగుతుంది. అలా కాకుండా మనం నడున్నొప్పికి సంబంధించినటువంటి మందు కాకుండా ఏ జలుబో జ్వరానికో సంబంధించినటువంటి మందు వేసుకుందామనుకోండి, అది అంత ఫలితాన్ని ఇస్తుందా అంటే సందేహమే కదా. కొంత నొప్పి ఉపశమనం ఏమన్నా కలుగుతుందేమో, కానీ పూర్తి ఫలితాన్ని మనం పొందగలుగుతామా? పొందలేము. మనకి ఏ ఏ కష్టాలు వస్తే ఏ ఏ నామాన్ని పట్టుకుంటే మనము తగినటువంటి ఫలితాన్ని పొందుతామో, ఆ తల్లి ఏం చేసింది, తనకు తాను తన యొక్క శక్తి స్వరూపుణులైనటువంటి వసిమ్యాది దేవతల చేత మనకి చెప్పించింది. అయ్యో ఈ మానవులరా, ఎప్పుడూ కూడా కష్టాల్లో బాధపడుతూనే ఉంటారు, వారికి ఆ కష్ట సమయంలో నన్ను తలుచుకోవాలన్నటువంటి ధ్యాస కూడా కలగదు. మనం తెలిసి కానీ తెలియక కానీ భక్తితో కానీ లేకపోతే అరే పక్కవాడు చదివేస్తున్నాడు వాడికి చాలా పుణ్యం వచ్చేస్తుందేమో అన్నటువంటి ఉద్దేశంతో అయినా ఉండొచ్చు. చూడండి, కొంతమంది నిజానికి భక్తి ఉండకపోవచ్చు కానీ చాలా ఆర్భాటం చేసేస్తూ ఉంటారు. ఎందుకు చేస్తారు? పక్కవాడు చేస్తున్నాడు కాబట్టి నేను ఈ పని చేయాలి, నేను కూడా ఇలాంటి ఫలితాన్ని పొందాలి అన్నటువంటి ఆలోచన వాళ్ళకి ఉండదు. కానీ పక్కవాడు చేస్తున్నట్టు కాబట్టి నేను ఆ పని చేసి ఫలితాన్ని పొందినా పొందకపోయినా వాడు చేసిన దానికంటే నేను బాగా చేశాను అని అనిపించుకోవాలన్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో అనేక పనులు మనం నిత్య జీవితంలో చేస్తూ ఉంటాం. ఎలా చేసినా ఎలా పట్టుకున్నా కూడా ఆ తల్లి మనల్ని కరుణించి తీరుతుంది. కానీ ఎప్పుడైతే భక్తి ఉంటుందో విశ్వాసం ఉంటుందో ఫలితం కూడా అలాగే ఉంటుందండి. ఇప్పుడు మనము మొన్ననే కదా పిల్లలందరికీ కూడా ఎంసెట్ పరీక్ష అయింది. ఎంసెట్లో మనం మార్కులు సాధించాలంటే ఎంతో కష్టపడాలి. ఆషామాషీగా చదువుకున్న వాళ్ళకైతే ర్యాంక్ రాదు కదా. ర్యాంక్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం కోరుకుంటారు? మన హైదరాబాద్ జేఎన్టీయులోనే వాళ్ళకి కాలేజీలో సీటు రావాలని కోరుకుంటారు. అందరికీ వస్తుందా? రాదే. ఒక 40 మందినో 50 మందినో వారు తేరుకుంటారు, అలా ఏరుకొని తీసుకుంటారు. ఇవన్నీ ఎందుకు ఇలా కొంతమందినే తీసుకోవడానికి కారణము, వాళ్ళకి వచ్చినటువంటి మార్కుల్ని బట్టి ఆ యొక్క విశ్వవిద్యాలయం వాళ్ళు పిల్లల్ని ఎంచుకుంటారు. వీళ్ళు దీనిలో చదవటానికి అర్హతని పొంది ఉన్నటువంటి వారు అని ఏరుకుంటారు. అమ్మవారు కూడా ఏం చేస్తుంది? మనల్ని అలా ఏరుకుంటుంది. మనల్ని అలా చేరుకుంటూ నా ఉపాసనకి వీరు తగినటువంటి వారు అని మనలో మార్పు కలిగేటట్టుగా మన మనసులో ఆ తల్లి పట్ల భక్తిభావము ప్రేమభావము పెరిగేటట్టుగా తనకు తానే ఏం చేస్తుంది,
తన వైపుకి మనల్ని తిప్పుకునే ప్రయత్నంలో ఈ నామాల యొక్క వైశిష్ట్యం తెలుసుకొని కనుక మనం ఒక్కొక్క నామాన్ని భక్తితో పఠిస్తే తప్పకుండా ఫలితాన్ని పొందుతాము. కాబట్టి మనం చెయ్యాల్సిందేంటి, ఏదో చదివేశామంటే చదివేయటం కాదు, అసలు మనం ఒక్కొక్క నామమర్థం తెలుసుకుంటూ ఒక్కసారి కనులు మూసుకొని ఆ నామము యొక్క పరమార్థాన్ని కనుక మన మనస్సులో కనుక ధ్యానం చేశామనుకోండి, ఆ ఫలితం విశేషంగా ఉంటుందండి. నిజానికి మీరు సాధన మొదలు పెట్టండి, తప్పకుండా ప్రతి ఒక్కరము కూడా సాధనలో చాలా గొప్పనైనటువంటి స్థితికి చేరిపోతాము. కాబట్టి ఏంటి, ఈ నామాలన్నీ ఇవ్వటానికి కారణం ఏంటి, అమ్మవారు బొట్టు పెట్టుకుంటుందండి. మనకేంటి అమ్మవారు బొట్టు పెట్టుకుంటే, ప్రతి స్త్రీ కూడా బొట్టు పెట్టుకుంటుంది కదా అని అనుకోవటం కాదు, మనకి ఆ తల్లి బొట్టు పెట్టుకుంటుంది అనగానే ఏం గుర్తుకు రావాలి, ముఖచంద్ర కళంకాభా మృగనాభి విశేషక, ఆ తల్లి చంద్రబింబం లాంటి యొక్క ముఖం మీద, అంటే చంద్రునికి మచ్చ ఎంత సహజంగా అయితే ఉంటుందో చందమామని చూడండి. ఎన్నో తరాల బట్టి చూసినటువంటి వారున్నారు చందమామని. మన తల్లులు చూశారు, తండ్రులు చూశారు, తాతలు చూశారు, ముత్తాతలు చూశారు, మన పిల్లలు చూస్తున్నారు, అలాగే మన మనవళ్ళు ముని మనవళ్ళు కూడా చూస్తారు. కానీ చంద్రుడికి సహజంగా ఉండేటటువంటి గుణం ఏంటి, చంద్రబింబంలో ఉన్నటువంటి మచ్చ. చంద్రబింబంలో ఉన్నటువంటి మచ్చ ఎంత సహజంగా ఉండి ఆ చంద్రబింబానికి అందాన్ని అందిస్తుందో, అలాగే ఆ తల్లి ముఖం మీద కూడా ఏంటి అంతే సహజంగా బొట్టు అలారుతూ ఉంటుంది. ఆ బొట్టు కూడా ఎలాగుంటుంది, ఏదో కనిపించి కనిపించినట్టు, అయ్యో ఎవరైనా చూసేస్తారేమో నేను బొట్టు పెట్టుకుంటే అని, ఇప్పటి వాళ్ళు పెట్టుకునేటట్టు ఉండదు ఆ బొట్టు. ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం ఏ రకంగా అయితే ఉంటుందో ఆ తల్లి పెట్టుకునేటటువంటి బొట్టు, కుంకుమ బొట్టు కూడా అలాగే ఉంటుందండి. అందుకని మనం బొట్టు పెట్టుకునేటప్పుడు కూడా ఏంటి కొన్ని నియమాలు పాటించాలి. ఎప్పుడూ కూడా మనకి సౌభాగ్యం మనం ఉన్నంత కాలం కూడా ఉండాలి అంటే స్త్రీలు 5 స్థానాలలో బొట్టు పెట్టుకోవాలి. ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, వివాహిత అయినటువంటి స్త్రీ ఏంటి తప్పకుండా పెట్టుకోవలసినటువంటి ప్రదేశం పాపట్లో. భర్త యొక్క అభ్యున్నతి అంతా కూడా వివాహిత అయినటువంటి స్త్రీ తన పాపట్లో పెట్టుకునేటటువంటి కుంకుమ బొట్టు మీదే ఆధారపడి ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ మనం మన ఆజ్ఞాచక్ర స్థానంలో పెట్టుకునేటటువంటి కుంకుమ బొట్టు, తర్వాత ఇంకొకటి ఈ కంఠ స్థానంలో, తర్వాత హృదయ స్థానంలో, తర్వాత నాభి స్థానంలో, ఈ 5 ప్రదేశాలలో కనుక సువాసిని నిత్యము కుంకుమని కనుక ధరిస్తూ ఉంటే ఆవిడకి అమంగళం అంటూ ఉండదు. ఆవిడ ఉన్నంత కాలము కూడా నిత్య సువాసినిగానే ఉంటుంది. శాస్త్రం చెప్తోందండి ఈ రకంగా ఈ 5 స్థానాలలో కనుక కుంకుమ ధరిస్తే చక్కటి సౌభాగ్యాన్ని స్త్రీలు పొందుతారు అని. మనకేంటి ఇప్పుడు ఒక ఆజ్ఞాచక్ర స్థానంలోనే కనిపించి కనిపించకుండా బొట్టు పెట్టుకోవడమే కష్టంగా ఉన్నటువంటి ఈ రోజుల్లో, అసలు అమ్మాయిలో అబ్బాయిలో తెలియకుండా కనిపిస్తున్నటువంటి ఈ రోజుల్లో బొట్టు గురించి ఎందుకండి మీరు ఇంతగా చెబుతారు అంటే, మన బొట్టు గురించి కాదు, ఆ తల్లి పెట్టుకునేటటువంటి బొట్టు గురించి. ఆ బొట్టుని మనం తలుచుకున్నంత మాత్రాన మన హృదయంలో అడిగేటటువంటి పరితాపాల గురించి మనం చెప్పుకోవడం. మనం ఇప్పుడు ముఖచంద్ర కళంకాభా మృగనాభి విశేషక అని అనుకోగానే వెంటనే కన్నులు మూసుకుందాం అనుకోండి, కళ్ళు మూసుకోగానే చంద్రబింబంలా ఉన్నటువంటి ఆ తల్లి మోముపై ఉదయిస్తున్నటువంటి సూర్యబింబం ఏ రకంగా అయితే ఉంటుందో అలా అలరారుతున్నటువంటి బొట్టుని కనుక మనం ధ్యానంలో చూడగలిగామా, నువ్వు సాధనలో ఒక మెట్టు ఎక్కినిచ్చే. ప్రతిదీ కూడా దేవాలయానికి వెళ్ళి చూడాలి అని మనం అనుకోకూడదు. మనం ఇక్కడ కూర్చుని ఆ తల్లి యొక్క బొట్టుని చూసేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇంకొంతకాలం ధ్యానం చేసిన తర్వాత ఆ తల్లి కస్తూరి తిలకాన్ని పెట్టుకుంటుంది. కస్తూరి తిలకానికి ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గుణం ఏంటంటే చక్కటి గుబాళింపు ఉంటుంది. చక్కటి గుబాళింపు ఉంటుంది కాబట్టి ఎంత దూరంలో ఉన్నప్పటికీ కూడా ఆ కుంకుమ వాసన అనేది మన మనసుని పట్టుకుంటుంది. కాబట్టి ఏంటి మనకి కొంతకాలానికి ఆ యొక్క బొట్టుని ధ్యానం చెయ్యగా
మనకి ఆ వాసన అనేది మన నాసికా పుటాలకి తగులుతుంది. ఎందుకు మనం సాధనలో ఇంకా ఎత్తుకు ఎదుగుతూ ఉన్నాము. అలా ఎత్తుకు ఎదుగుతూ ఉన్నా కొద్దీ మనం సాధనలో ఎన్నో అద్భుతాలని ఎన్నో ఫలితాలని పొందగలుగుతాం. కాబట్టి కుంకుమ అనేది ఎలా ఉండాలి? ఏ ప్లాస్టిక్ బొట్టో ముఖాన పెట్టేసుకోవటము, లేకపోతే కాటుగా తల నుదుటిన పెట్టుకోవడం అన్నది చేయకూడదు. ఎప్పుడు కూడా మనం చూడండి, ఇప్పుడు కళాశాలకి వెళ్ళేటటువంటి అమ్మాయిలను చూసామనుకోండి, కాటుగా బొట్టు కనిపించి కనిపించుకోకుండా బొట్టు పెట్టేసుకుని వదిలేస్తూ ఉంటారు. కానీ నలుపు పొట్టు అనేది ఎప్పుడు శ్రేయస్కరం కాదు. అశౌచం ఏదైనా 13 రోజులు 10 రోజులు కనుక మనకి అశౌచం వచ్చినటువంటి రోజుల్లో మటుకే ఆ నల్ల బొట్టును పెట్టుకుంటారు. కాబట్టి నలుపు ఎప్పుడు కూడా పెట్టుకోకూడదు. ఎప్పుడు కూడా ఎర్రటి తిలకాన్నే వాడాలి. ఆ తిలకం కూడా ఎలా ఉండాలి? చక్కగా గుబాళించేటటువంటి సువాసనల్ని వెదజల్లుతూ ద్రవ రూపంలో కానీ, లేకపోతే ఇప్పుడు కుంకుమ చూడండి, కుంకుమ రూపంలో కానీ ఉండేటటువంటిది, అలా మనకి పెట్టుకోగానే మన ముఖం కొట్టొచ్చినట్టు కనిపించేటట్టుగా ఉండాలి. మనం మొన్న చెప్పుకున్నాము, ఆజ్ఞాచక్రంలో బొట్టుని పెట్టుకోవటం వల్ల దృష్టి దోషాలు కూడా తొలగిపోతాయని. అందుకే కదా మన భారతదేశపు స్త్రీలు ఎవరైనా కానీ కైలాస గౌరీ నోము నోచుకుంటున్నారో, పసుపు కుంకాలకు వెళ్ళాలి అంటే ఎంత దూరమైనా కానీ కష్టమని కూడా అనుకోకుండా, పెద్ద పెద్ద వాళ్ళు సైతం అండి, పెద్ద పెద్ద ముత్తైదువులు కూడా ఏం చేస్తారు, నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకు? వాళ్ళు పసుపు కుంకాలు పంచుకుంటున్నారు కాబట్టి నేను వెళ్ళి తెచ్చుకుంటాను అంటే, ముత్తైదువు యొక్క ప్రథమ లక్షణం ఏంటి? ఆ పసుపు కుంకాలని తెచ్చుకోవడము ఇవ్వటము అందు ఆసక్తి కలిగి ఉండాలి. మన ఇంటికి వచ్చినటువంటి ముత్తైదువుకు కూడా అంటే, ఎన్నో కోట్ల జన్మల తర్వాత కానీ మనకి మానవ జన్మ రాదు. అందున ఈ స్త్రీ జన్మ సృష్టికి మూలం స్త్రీనే కదండి. ఎంతో పవిత్రమైనటువంటి ఈ జన్మలో మనం కొన్ని మంచి పనులు చేశామనుకోండి, ఒకవేళ మనం చేసేటటువంటి పనులు పరిపూర్ణంగా ఉంటే మళ్ళీ జన్మ ఎత్తక్కర్లేదు. కొన్ని మళ్ళీ జన్మ ఎత్తాల్సి వచ్చినప్పటికీ కూడా మనం చేసుకునేటటువంటి ఈ పూజల వల్ల, మనం చేస్తున్నటువంటి ఈ పనుల వల్ల ఏంటి, చక్కటి జన్మని ఎత్తగలుగుతాం. కాబట్టి మనం ఇంటికి వచ్చినటువంటి ప్రతి ముత్తైదువుకి కూడా బొట్టు పెట్టాలి. నిజానికి ఇప్పుడు నాకు చాలా బాధ కలిగేది ఏంటంటే, వివాహము అంటేనే ఏంటండి, 2 కుటుంబాలని ఏకం చేసేది. ఇద్దరు వధూవరులను ఇద్దరినీ కూడా ఆశ్రమం మార్పిస్తున్నాం. వాళ్ళిద్దరూ కూడా బ్రహ్మచర్యాశ్రమంలో నుంచి గృహస్థాశ్రమంలోకి వస్తున్నారు. ఇలాంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమంలో ఇటు ఆడపిల్లవాళ్ళు అయ్యుండొచ్చు, ఇటు మగపెళ్లి వాళ్ళు అయ్యుండొచ్చు, చేయాల్సినటువంటి విధి ఏంటి, వచ్చినటువంటి ముత్తైదవులకి బొట్టు పెట్టాలి. ఎందుకు వచ్చారు వాళ్ళు? వాళ్ళకేం తిండి లేక రాలేదే, లేకపోతే మీరు ఇచ్చేటటువంటి రిటర్న్ గిఫ్ట్స్ కోసం రాలేదే, లేకపోతే మీరు పెట్టేటటువంటి రకరకాలైనటువంటి భోజనం ఒక పూట తింటే సరిపోతుంది అన్నది ఎక్కడైనా ఉందా అండి? ఈ పూట మనం ఏదో పెళ్లికెళ్ళి భోజనం చేసి వచ్చాము, అప్పుడు చాలే ఈరోజు పెళ్లిలో భోజనం చేశాం కదా, ఇక అక్కర్లేదు అని ఉంటుందా? లేదే, మళ్ళీ సాయంకాలానికి అదే సమయానికి మనం తినే సమయానికి ఆకలిస్తుందా ఆకలేదా? ఆకలి వేస్తుంది. మనము ఒక పెళ్లికి ఎందుకు వెళ్తాము? వధూవరులని ఆశీర్వదించడానికి వెళ్తాము. ఏ తల్లి ఎంత ఉపాసన చేసి ఉంటుందో, ఎవరి నోటిలో ఏ శక్తి ఉంటుందో, ఏ ఆశీర్వచనం ఇచ్చేటటువంటి శక్తి, ఏ ఆశీర్వచనం ఇచ్చేటటువంటి చేతిలో ఆయనలో ఏమి సాధన చేసి ఉన్నారో తెలియదు కదా. మరి ఆశీర్వచనానికి వచ్చినటువంటి వాళ్ళని, వచ్చినటువంటి ముత్తైదువులకి మనం అసలు బొట్టు కూడా పెట్టకపోతే వాళ్ళ మనసు ఎంత ఖేదపడుతుంది చెప్పండి. ఇప్పుడు వివాహాల్లో చూడండి, ఎవరన్నా అలా బొట్టు పెట్టి పలకరిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారండి? ఇటు అమ్మాయి తరపు వాళ్ళు, అబ్బాయి తరపు వాళ్ళు ఎంతసేపు ఆ కళ్యాణ వేదిక మీద వధూవరుల పక్కన కూర్చొని ఎలా ఫోటోలు దిగాలి, ఎలా వీడియోలు తీయించుకోవాలి అన్నటువంటి కోణంలో ఆలోచిస్తున్నామే కానీ, అసలు వచ్చినటువంటి వాళ్ళని ఎలా మర్యాద చేయాలి, వచ్చినటువంటి ముత్తైదువులకి ఏమిచ్చినా ఇకపోయినా కనీసంలో కనీసం బొట్టు పెడదాము అన్నటువంటి ఆలోచన ఎవరికన్నా ఉంటుందా?
ఎవరినైనా నొప్పిస్తే మన్నించాలి, కానీ నేటి వివాహాలన్నీ కూడా అంతే ఉంటున్నాయండి. ప్రతిదీ కూడా ఏంటి, మనం ఒక ప్యాకేజ్ కింద ఇచ్చేస్తాము. మనకంటూ బొట్టు పెట్టడానికి కూడా మన వాళ్ళంటూ మనకెవరు ఎవరు ఉండరు. ఎందుకు, మనమెవ్వరికి సహాయం చేయం కాబట్టి. మనం ఎవరమన్నా ఎవరిదైనా వివాహం అవుతుంటే, ఇటు మన తోడికోడళ్ల పిల్లలతో మన చెల్లెళ్ల పిల్లలతో వివాహం అవుతుంటే ఒక 2-3 రోజుల ముందు వెళ్ళి వాళ్ళకి ఏమైనా సహాయం చేస్తే వాళ్ళు కూడా మనకి తిరిగి సహాయం చేయటానికి వస్తారు. అలా కాకుండా మనం ఎవరికి సహాయం చేయకుండా వాళ్ళు మనకు చెయ్యాలి అనుకోవటం పొరపాటే, కానీ పెద్దలుగా మనం చెప్పి తీరాలి. మేము అబ్బాయి తరఫు వాళ్ళం కదా, అబ్బాయి పెళ్లిలో ఉన్నాము, స్నాతకం పీటలు వచ్చిన వాళ్ళని రిసీవ్ చేసుకోవటంలో, కాబట్టి మీరు ఈ పని చూసుకోండి అమ్మా అని మరదళ్లకు లేకపోతే తోడికోడళ్లకు వచ్చిన వాళ్ళకి కనీసంలో కనీసం బొట్టు పెట్టండి. వచ్చినటువంటి ప్రతి స్త్రీ కూడా సాక్షాత్ అమ్మవారి స్వరూపిణి. మరి ఏ తల్లి వాక్కులో ఏముంటుందో, ఏ తల్లి ఆశీర్వచనంలో ఏముంటుందో మనం చెప్పలేం. మరి వచ్చినటువంటి స్త్రీని గౌరవించటం అంటే ఆవిడ వేసుకున్నటువంటి ఆభరణాలను బట్టి కాదు కదా, ఆవిడ నుదుటన ఇంత కుంకుమ పెట్టుకుని వస్తే ఆవిడికి గౌరవప్రదం. కాబట్టి మరి ఆవిడ వచ్చినటువంటి వాడిని గౌరవించటం అంటే వచ్చినటువంటి వాళ్ళకి అమ్మవారు కూడా సువాసిని సువాసిని అచ్చన ప్రీత కదా. కాబట్టి వచ్చినటువంటి సువాసిని సాక్షాత్ అమ్మవారి స్వరూపిణిగా భావన చేసి ఇటు కన్యాదాతలు ఇటు వరుడి వైపు వాళ్ళు కూడా వచ్చినటువంటి ముత్తైదువుకి బొట్టు పెట్టుకోవాలి. బొట్టు పెట్టుకుని వారి శక్త్యానుసారము తాంబూలం ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు, గంధానులేపనము బొట్టు అన్నది చాలా ముఖ్యమైనటువంటిది. కానీ ఇప్పటి శుభకార్యాలలో అవి మనకి మచ్చుక కూడా కనిపించటం లేదు. ఎంతసేపు ఏదో కబుర్లు చెప్పుకోవటము, హాయ్ అనుకోవటము, భోజనాలకి వెళ్ళిపోవటము, దీంతో ఒక పెళ్లి అన్నా ఒక ఉపనయనమన్నా సరిపోతుందే, కానీ వచ్చినటువంటి ముత్తైదవుని ఎలా గౌరవించాలి అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. కాబట్టి బొట్టుకి ఇంతటి ప్రాధాన్యత. అలాగే ఇప్పుడు చూడండి, అన్నదమ్ములు అక్క చెల్లెళ్ల మధ్య బంధాలు కూడా అలాగే ఉన్నాయి కాదంటారా చెప్పండి. ఏదైనా శుభకార్యం ఉంటే అన్నదమ్ముల పెళ్లిళ్ళకి అన్న అక్క చెల్లెళ్ళ తమ్ముళ్ళ పెళ్లిళ్ళకి ఆడపిల్లలు రావడం కూడా తక్కువైపోయింది. ఎందుకు, పిలవడం కూడా తక్కువైపోయింది. ఎందుకంటే మా ఆవిడికి మా అక్కకి పడదులే, ఎందుకు వచ్చింది, వాళ్ళిద్దరూ కలిసినప్పటి నుంచి ఏదో ఒకటి అనుకుంటూనే ఉంటారు, అది పెళ్లి సమయానికి వస్తుంది, ఈ కూడా నాకెందుకు అని అన్నదమ్ములు అనుకుంటారు. అలాగే వదినలు కానీ మరదళ్ళు కానీ ఏమనుకుంటారు, ఎందుకులే బాబు మా ఆడపడుచు వచ్చినప్పటి నుంచి ఇది చెయ్యి అది చెయ్యి అని మా దుంప తెంచుతుంది, కానీ ఆవిడ రాకపోతేనే అన్నయ్యా మా పాటికి మేము స్వేచ్ఛగా మాకు ఎలా కావాలంటే చేసుకోవచ్చు. మా అమ్మ వచ్చింది కదా, మా అమ్మ కూడా అనరు మా మమ్మీ వచ్చింది కదా ఆవిడ చూసుకుంటుందిలే అని. ఎంతసేపు కూడా అటు పుట్టింటి వైపు వెళ్ళడమే కానీ, అయ్యో మా ఆడపడుచులను గౌరవిద్దాము, మా వదినగాళ్ళని గౌరవిద్దాము, మా తోడికోడని గౌరవిద్దాము, వాళ్ళు చెప్పిన మాటని కూడా విందాము, మన ఇంటి ఆచారం ఏంటి అన్నటువంటి కోణంలో ఆలోచించే వాళ్ళు చాలా వరకు తగ్గిపోతున్నారని మనం సుస్పష్టంగా చెప్పవచ్చు. ఇది కాదు అనడానికి, కాదు అని చెప్పటానికి వీల్లేనటువంటి నట్టు సత్యం. కాదంటారా చెప్పండి, ఆ అనుబంధాలు ఎక్కడుంటున్నాయండి. ఏ ఆడపిల్లైనా పుట్టింటికి వెళ్ళినప్పుడు ఆప్యాయతగా మాట్లాడాలి, ఆప్యాయతగా మాట్లాడి నీకు ఉన్నంతలో నువ్వు ఏదీ పెట్టక్కర్లేదు, కనీసంలో కనీసం బొట్టు పెట్టి ఇంత పసుపు కుంకుమ కట్టి ఆడపిల్లకి ఇవ్వాలి. ఒకే ఊళ్ళో ఉన్నా వేరే ఊళ్ళో ఉన్నా అలా ఆడపిల్లకి పసుపు కుంకాలు ఇవ్వటం అన్నది మనము ఒక నియమంగా పెట్టుకోవాలి. నిజానికి చూడండి, ఆడపిల్లకి పుట్టింటి నుంచి సారె తీసుకెళ్లడం అన్నది జీవితాంతం కొనసాగుతూనే ఉంటుంది. ఆడపిల్ల ఏదైనా పీటల మీద కూర్చుని శుభకార్యం చేసిందనుకోండి, మరి ఆశీర్వచనానికి బట్టలు ఎక్కడి నుంచి వస్తాయి, పుట్టింటి నుంచే వస్తాయి. ఆశీర్వచనం బట్టలు పుట్టింటి నుంచి పెట్టారు అనేసి పుట్టింటి వారు ఇచ్చినటువంటి బట్టలు కట్టుకుని ఆశీర్వచనం తీసుకోవలసి వస్తుంది. మరి శుభకార్యం అప్పుడు అంతే, ఆడపిల్ల కనుక ముత్తైదువుగా కనుక తన తుది శ్వాసని వదిలిందనుకోండి, మరి చివరిసారి వచ్చేసారి కూడా పుట్టింటి నుంచే వస్తుందండి. పుట్టింటి నుంచి వచ్చేటటువంటి సారికి అంతటి ప్రాముఖ్యత. అంటే ఆడపిల్లకి పుట్టింటి మీద మమకారం అంతలా ఉంటుంది. పైగా మనకి శాస్త్రం కూడా ఇలాంటి లింక్ ఎందుకు పెట్టిందో తెలుసానండి,
వివాహమైన తర్వాత తల్లిదండ్రి శాశ్వతంగా ఉండరు కదండి. ఈ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఈ మాట పట్టింపలతో అనుబంధాలని పోగొట్టుకుంటారేమోననే శాస్త్రము ఒక గుదిబండలాగా ఒక ఖచ్చితంగా నువ్వు తప్పించుకోలేవు. కాబట్టి ఆడపిల్ల పీటల మీద కూర్చొని కార్యక్రమం చేస్తే ఆశీర్వచనానికి పసుపు కుంకాలు పుట్టింటి నుంచి రావాలి అని శాస్త్రం ఏం చేసింది, ఒక నియమాన్ని విధించింది. శుభకార్యాల్లోనే కాదు, చివరిసారి ఆడపిల్లల తుదిశ్వాస వదిలినప్పటికీ కూడా చివరిసారి వచ్చేసారే పుట్టింటి నుంచే వస్తుంది. పట్టు చీర, పసుపు కుంకాలు, పూలు అన్నీ కూడా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన దానితోటే సాగనంపుతారు. అంటే ఆడపిల్లకి పసుపు కుంకాలు ఇవ్వటం అన్నది ఎంత ప్రాముఖ్యతో ఆలోచించండి. మరి ఇంటికి వచ్చినటువంటి అమ్మాయితోటి ఏదో నాలుగు మాటలు మాట్లాడుతూ క్షేమ సమాచారాన్ని కనుక్కొని ఇంత పసుపు కుంకాలు ఇచ్చాలి ఇచ్చి పంపించాలే కానీ మనసు ఖేదపడేటట్టుగా అప్పుడెప్పుడో నువ్వు ఇట్లా చేశావు, బావగారు ఇట్లా చేశారు అంటూ మాట్లాడితే ఆ అమ్మాయి మనసు ఎంత క్షోభపడుతుంది చెప్పండి. ఒక ఆడపిల్ల పుట్టింటి గురించి అలా కన్నీరు పెట్టడం ఎంతవరకు ఆ పుట్టింటికి క్షేమదాయకం ఆలోచించండి. కాబట్టి ప్రతి ఒక్కరూ అనుకోవలసింది ఏంటి, ఆడపిల్ల యొక్క రాకపోక అని రాకపోకలు అనేవి కొనసాగుతూనే ఉండాలి. అది ఎంతవరకు కొనసాగుతూ ఉండాలి, ఎవరు ముందో ఎవరు వెనకో తెలియదు. కాబట్టి ఆ కొనసాగింపు అనేది జీవితాంతము కొనసాగుతూనే ఉండాలి. వచ్చినప్పుడల్లా ఆ ఒకే ఊళ్ళోనే కదా ఉన్నది అని వదిలేయడానికి వీల్లేదు. వచ్చినటువంటి అమ్మాయికి చక్కగా పసుపు కుంకాలు ఇచ్చి పంపించాలి. మనకి ఇంట్లో ఉంటే పండివ్వటము, లేకపోతే ఏదీ లేకపోయినప్పటికీ కూడా ఒక కుంకుమ బొట్టు పెట్టి పంపిస్తే ఆడపిల్ల ఎంతో సంతోషిస్తుంది. మా అమ్మ మా నాన్నగారు లేకపోయినా మా మరదలు చక్కగా నేను వెళ్ళినప్పుడల్లా బొట్టు పెట్టి పంపిస్తుంది, ఇది ఒక్కటి చాలు నాకు జీవితానికి అని ఎంతో మురిసిపోతుంది. కాబట్టి ఆ బొట్టు పెట్టడం అన్నది ప్రతి ఆడపిల్లకి కూడా మనం చిన్నతనం నుంచి మనం నేర్పించాలి. మనకి తెలుసు కాబట్టి మన పిల్లలకి ఏం చెయ్యాలి, అమ్మ ఆంటీ వచ్చారు చూడు నువ్వు బొట్టు పెట్టుకుని ఆంటీకి బొట్టు పెట్టి నాకు బొట్టు పెట్టు అని మనం పిల్లలకి నేర్పించామనుకోండి, ఆడపిల్లలకి వాళ్ళకు కూడా తెలుస్తుంది ఓహో వచ్చినటువంటి ఆడవాళ్ళకి మనం తప్పకుండా బొట్టు పెట్టాలి. కాబట్టి మనము ఆ అమ్మాయి కూడా పెద్ద అయిన తర్వాత ఇది ఒక రకంగా చిన్నతనం నుంచి అభ్యాసం అయిపోయింది కాబట్టి ఆ అమ్మాయికి కూడా ఇక మనం నేర్పించక్కర్లేదు. కానీ చిన్నతనం నుంచి కూడా అసలు తల్లి బొట్టు పెట్టుకోక కూతురు బొట్టు పెట్టుకోక వచ్చిన వాళ్ళకి ఏం పెడతారు. కాబట్టి ఆ బొట్టు గురించి చెప్పడానికి కారణమేంటి, వసన్యాది దేవతలు ఈ బొట్టు యొక్క ప్రాముఖ్యతని తెలుసుకునైనా ఇక నుంచైనా ఆడవాళ్ళు కనిపించి కనిపించకుండా కాకుండా కాస్త భర్త కన్నా బొట్టు కనిపించేటట్టుగా కొంతన్నా కనిపించేట్టు పెట్టుకుంటారని ఆ బొట్టు గురించి అంతగా చెప్పడానికి కారణం ఒక్క విషయం. ఎంతో హడావిడిగా ఉంటారు. ఇప్పుడు ఏ పెళ్లి పిలుపులో ఉపనయనం పిలుపులో ఏదో గృహప్రవేశం పిలవడానికో వచ్చారు. నిజానికి మన జంట నగరాల్లో ఏదైనా పిలుపులు అంటే చాలా కష్టమే, ఎందుకంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మూల ఉంటారు. దాదాపు 2-3 రోజులు 2 నుంచి వారం రోజుల పాటు మనకి పిలుపులకే సరిపోతుంది. ఇలాంటి నేపథ్యంలో ఏంటంటే నిజానికి వాళ్ళకి తినడానికి తాగడానికి కూడా సమయం ఉండదు. ఏ ఇంటికి వెళ్ళినా ఒక నిమిషం కూర్చోండి, ఎండన పడొచ్చారు కదా, కాసిని మజ్జిగో నిమ్మరసమో ఇస్తామన్నప్పటికీ కూడా ఏమంటారు, అబ్బెబ్బే వద్దండి మాకు మళ్ళీ వెళ్ళాలండి చాలా దూరం వెళ్ళాలి, ఈ రోజే మొదలెట్టాం పిలుపులు ఇంకా చాలా ఉన్నాయి, మీకు తెలియని ఉంది మన హైదరాబాద్ లో పిలుపులు అంటే అని తప్పించుకుంటారు. కానీ వాళ్ళు అంత హడావిడిలో వెళ్తున్నాప కూడా అయ్యండి ఒక్క నిమిషం బొట్టు పెడతారని అని అనగానే చక్కన ఆగిపోతారా లేదా. అంటే ఆ బొట్టు పెడతా అన్నదానికి అంతటి ప్రాముఖ్యత ఉంది. ఇది తెలుసుకోవాలి. మనం తెలుసుకోవటమే కాదు మన భావి తరాలకి బొట్టు పెట్టుకోవడం గురించి తెలియచేయాలి. కళాశాలల్లో ఉండొచ్చు పాఠశాలల్లో ఉండొచ్చు అండి, మన యొక్క ధర్మాన్ని మించినది ఏముంది చెప్పండి, మన హిందూ ధర్మాన్ని మించినటువంటి ధర్మం లేనే లేదు. మరి అలాంటప్పుడు పాఠశాలల్లో కూడా బొట్టు లేకుండా కాసులు లేకుండా రాని అంటే అలా వస్తేనే మేము పాఠశాలకి రానిస్తాము అన్నటువంటివి కొన్ని నిబంధనల్ని సడలిస్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకు ఒక రకంగా ఈ నిబంధనల వల్లే ఏమైపోతుంది, స్త్రీ తన యొక్క సహజత్వాన్ని సహజమైనటువంటి సౌకుమార్యాన్ని పోగొట్టుకుంటోందని మనం చెప్పవచ్చు. ఉదాహరణకి చూడండి, ఆజ్ఞాచక్రం ఎప్పుడూ కూడా బొట్టుతో కప్పి ఉంచాలి. మరి బొట్టు పెట్టుకొని పాఠశాలకి రాకూడదు అని ఒక నిబంధన ఉందనుకోండి, మరి ఆ పిల్లల ఆజ్ఞాచక్రం అలా
కప్పి ఉంచటం లేదు కదా, మరి అలాంటప్పుడు దృష్టి దోషం కలగచ్చు, పైగా చక్కటి ఆలోచనలు కలగాలంటే అయితే ఇలా పింగళ నాడి కలిసేటటువంటి సుచన్న స్థానం ఎప్పుడూ కూడా బొట్టుతో కప్పి ఉంచాలి. మరి అలా లేకపోతే వారికి ఇబ్బందే కదా. మరి ఇలాంటి ఇబ్బంది నుంచి వాళ్ళు బయటపడాలి అంటే బొట్టు పెట్టుకునేటటువంటి ఆచారం ఏ ఏ సంప్రదాయాలలో ఉందో అలాంటి వారిని బొట్టు పెట్టుకోనియాలి. బొట్టు పెట్టుకోము అన్నటువంటి వాళ్ళని బలవంతం చేయకూడదు, కానీ పెట్టుకునే వాళ్ళని మటుకు పెట్టుకొని రాకూడదు అన్నటువంటి నిబంధన నుంచి సడలింపు ఇవ్వాలి. అలాగే గాజులు కూడానండి. మనం ఇప్పుడు గాజులు చూడండి, ఇదివరకటి కాలంలో మన అమ్మమ్మలు కానీ అమ్మలు కానీ చేతి నిండా చక్కగా గాజులు వేసుకునేవారు. ఇప్పటి స్త్రీలను చూడండి, వీళ్ళు వాళ్ళు అని కాదు ఎవరినైనా చూడండి, అసలు చేతి నిండుగా మట్టి గాజులు వేసుకుంటున్న వారిని మనం గమని చూస్తున్నామా? లేదే, ఈ మార్పు ఎక్కడి నుంచి వచ్చింది? మనకి ఇలా పాఠశాలల్లో కొన్ని నిబంధనల వల్లే వచ్చింది. నిజానికి స్త్రీలకి ఇవి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగకరమైనటువంటి అలవాటు. మనం సామూహికంగా కాత్యాయని వ్రతాలు చేస్తున్నామమ్మ. ఈ కాత్యాయని వ్రతాలు చేసుకోవటం వల్ల వివాహ యోగ్యత త్వరగా సిద్ధిస్తుంది. ఎవరెవరికైతే వివాహం ఆలస్యం అవుతుంది అనుకుంటున్నారో వారందరూ కూడా ఈ కాత్యాయని వ్రతాన్ని చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్నటువంటి వారు సంప్రదించాల్సినటువంటి మా టెలిఫోన్ నెంబర్ 8125216111ను సంప్రదించగలరు. ఇంకా దీనికి సంబంధించినటువంటి విషయాలని మళ్ళీ మన కార్యక్రమంలో తెలుసుకుందామమ్మా. స్వస్తి.